హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బనానా ప్యాన్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఓకేనా? బనానా ప్యాన్ కేక్ తయారీ విధానం చూస్తుండండి. ముందుగా మనము 2 eggs అయితే తీసుకోవాలి. 2 eggs తీసుకొని 4 spoons బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోండి. చూడండి, ఇలా ఎగ్స్ మొత్తం ఇలా కలుపుకున్నాక 1 cup చక్కెర వేసుకోవాలి. మనం చక్కెర ఎంత తీసుకుంటున్నామో మైదా కూడా అంతనే తీసుకోవాలండి. ఓకేనా? చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగినాక 1 cup మైదాపిండి. మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను మైదాపిండి అయితే తీసుకున్నాను. మైదాపిండిని కూడా ఈ మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకొని 3 tablespoons నూనె అయితే పోసుకుంటున్నాను. ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఇందులో 1/4 tablespoons వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎగ్స్ వాడినాం కదా, ఎగ్స్ ప్లేస్లో వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మనకు నీచు వాసన లేకుండా వస్తుంది ప్యాన్ కేక్. ఇప్పుడు 1 cup పాలు పోసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం పాలని 1 cup అయితే తీసుకున్నాను. 1 cup పాలు అయితే పడతాయి. 1 cup మైదా తీసుకుంటే 1 cup పాలు తీసుకోవాలి. ఇక మనకు స్టఫింగ్ మిశ్రమం అయితే, కేక్ మిశ్రమం అయితే రెడీ అయింది. ఇప్పుడు మనము బనానాను కట్ చేసుకుందామండి. బనానాను 1 అరటిపండు తీసుకొని నేను చూపెట్టిన విధంగా 3 ముక్కలు అయితే చేసుకున్నాను. చేసుకొని పైన స్కిన్ అయితే తీసేసుకుంటున్నాను. పైన లేయర్ 1 అరటిపండు తొక్క అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ 3 ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మూడింటిని ఒకదాన్ని తీసుకొని ఇంకొక ప్యాన్ అయితే తీసుకున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో 1.5 tablespoons నూనె పోసుకొని మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇంకా అడుగు భాగంలో మనము చక్కెర అయితే వేసుకోవాలి. 2 లేదా 3 spoons అయితే సరిపోతుంది చక్కెర. చక్కెర వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండ్ల ముక్కలు నేను చూపెట్టిన విధంగా పెట్టుకోండి. ఇలా పేర్చుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ కేక్ మిశ్రమం ఉంది కదా, కేక్ బటర్ని దీనిపైన వేసుకోవాలండి. చూడండి, నేను చూపెట్టిన విధంగా కేక్ బటర్ని అయితే ఇలా వేసుకొని 2-3 సార్లు కింద ట్యాప్ చేయాలి. చేసినాక ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక మనము చపాతి కాల్చుకునే ప్యాన్ ఉంటుంది కదా, చపాతి పెంక దానిపైన పెట్టుకొని ఇక మనము బటర్ వేసుకున్న ప్యాన్ని దీనిపైన పెట్టుకొని 30 నుండి 40 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక ఒక ప్లేట్లోకి తీసుకొని 2 వైపులా కాల్చుకుంటే మనకు బనానా ప్యాన్ కేక్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. రెడీ అయినట్టే. ఓకేనా? ఎంతో రుచికరమైన బనానా ప్యాన్ కేక్ అయితే మీకోసం అయితే చేసి చూపెట్టాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. చూస్తుండండి. చాలా ఈజీగా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. Ta-da!